నమస్కారం అర్చన గారు. నమస్తే నాగరాజ్ గారు. చక్రాస్ యాక్టివేషన్కి సంబంధించినటువంటి వాటిల్లో చాలామందికి కొంత ఫియర్ ఉంటుందండి, అంటే ఏ విధంగా ఏంటి అనేది. సో ప్రాపర్ నాలెడ్జ్ అనేది ఉండదు. నవరాత్రులకు సంబంధించి ఆల్రెడీ మీరు ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు, సో పీపుల్ ఆర్ వెయిటింగ్ అనమాట. ఎందుకంటే మెడిటేషన్కి అంత పవర్ ఉంది కాబట్టి ఇవాళ దానికి సంబంధించినటువంటి వాటిల్లోనే ఎక్కువగా పాల్గొంటూ ఉన్నారు. పైగా దేవీ నవరాత్రులు అంటే ముఖ్యంగా ప్రతి ఒక్క మహిళ ఇన్వాల్వ్ అయి మరీ చేస్తూ ఉంటారు కాబట్టి అడుగుతున్నాను. అంటే ఇంటిల్లి పాది కూడా దసరాతోనే పెద్ద పండగ స్టార్ట్ అవుతూ వస్తూ ఉంటుంది. సో ఈ నెగటివ్ బ్లాక్స్ ఏవైతే ఉంటాయో వాటిని కంట్రోల్లోకి తెచ్చుకోవాలి అని అంటే ఎట్లా, ఏ విధంగా, అండ్ యూనివర్స్ మనకు కనెక్ట్ అవుతుంది అని ఎట్లా తెలుస్తుంది? యా నాగరాజ్ గారు, మీరు అన్నట్టుగా ప్రతి ఒక్కరం కూడా అంటే ఈ నవరాత్రులలో లేడీస్ అందరు కూడా చాలా బాగా పూజ చేస్తూ ఉంటారు. మనకు తెలుసు ఆల్రెడీ, అంటే మన హిందూ ట్రెడిషన్లో మాత్రం ఈ దసరాకి చాలా స్పెషల్, ఎంతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటాం ప్రతి ఒక్కరం కూడా. అండ్ ప్రతిరోజు కూడా అంటే నవరాత్రులు అన్నప్పుడు ఒక 9-10 అంటే దశ అవతారాలలో మనకు దర్శనం ఇస్తూ ఉంటారు అమ్మవారు. సో నిజంగా చాలా ఇంపార్టెన్స్ ఉందండి. అండ్ మనలో కూడా ఏవైతే బ్లాకేజెస్ ఉన్నాయో ఈ డేస్లో చక్కగా మనం క్లియర్ చేసుకోవచ్చు ప్రతిరోజు కూడా. అంటే ఒక్కొక్క చక్రాకి ఒక్కొక్కటి సింబలైజ్ చేస్తూ ఉందన్నమాట. సో మన అంటే లైక్ చాలా వరకు అందరికి ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి, భయాలు ఉంటాయి, అవన్నీ ఎలా క్లియర్ చేసుకోవాలి? ఒకవేళ లైఫ్లో మనం ముందుకు వెళ్ళాలి అంటే ఇవన్నీ క్లియర్ చేసుకోవాల్సిన బాధ్యత మనకుంది. సో ఈ డేస్లో అండి ఒక సంకల్పం లాగా మనం తీసుకున్నట్టయితే, అంటే ఈ డేస్ ఖచ్చితంగా ఆ 9 డేస్ ఏవైతే ఉన్నాయో నవరాత్రులు, మనం ప్రతి ఒక్క రోజు కూడా ఆ చక్రాస్ని బ్యాలెన్స్ చేసుకొని అంటే త్రూ అఫర్మేషన్స్ కానివ్వండి, మెడిటేషన్ కానివ్వండి, ఆ విజువలైజేషన్ ప్రాసెస్ ద్వారా చక్కగా క్లియర్ చేసుకోవచ్చు. బికాస్ ప్రతిరోజు అండి మనం ఎప్పుడు కూడా డే అంతా కూడా నెగిటివిటీ అంతా కూడా కలెక్ట్ చేసుకుంటూ ఉంటాం మనలోకి. సో అదంతా క్లియర్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా మన పైన మనం ఫోకస్ చేయాలి. ఎలా అండి? అంటే లైక్ మనము త్రూ మెడిటేషన్ అండి, త్రూ మెడిటేషన్ ప్రాసెస్ ద్వారా. అండ్ నాట్ ఓన్లీ మెడిటేషన్, మనం చాలా వరకు ఇప్పుడు అంటే మెడిటేషన్ చేయలేని వాళ్ళు కూడా లైక్ స్విచ్ వర్డ్స్ అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సో స్విచ్ వర్డ్స్ కి కూడా చాలా పవర్ ఉంటుంది. ఎలా అంటే ఒక లైట్ మనం వెయ్యాలి అంటే స్విచ్ వేస్తాం కదండి, తొందరగా ఆన్ అవుతుంది ఆఫ్ అవుతుంది. సో ఎలా అయితే స్విచ్ అనేది వేయగానే ఎనర్జీ షిఫ్ట్ అవుతుందో, లైక్ ఆన్ అండ్ ఆఫ్ అవుతుందో, అదే విధంగా మన ఎనర్జీ కూడా షిఫ్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ స్విచ్ వర్డ్స్ ద్వారా ఎలా అండి? ఆ స్విచ్ వర్డ్స్ ఏంటి? అంటే స్విచ్ వర్డ్స్ అంటే ఏం లేదు నాగరాజు గారు. ఎలా అంటే ఇప్పుడు స్విచ్ పర్సన్ అనుకోండి, సపోజ్ మనకి ఇష్టమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారనుకోండి, మన మూడ్ అసలే బాగాలేదు, వాళ్ళని చూడగానే వాళ్ళని మాట్లాడగానే అయితే చూడ అంటే మన ఎనర్జీ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. మన మూడ్ ఆఫ్లో ఉన్న వాళ్ళం చాలా ఎనర్జెటిక్గా అవుతాం ఆ పర్సన్ మనకు కనిపించగానే. సో స్విచ్ పర్సన్ అనమాట. సో అదేవిధంగా స్విచ్ థింగ్, ఇప్పుడు సపోజ్ మీకు ఏదైనా ఇష్టము అనుకోండి, లైక్ మీకు మీ ఫోన్ ఇష్టం ఐఫోన్, సో ఆ ఫోన్ చూడగానే ఇప్పుడు ఆ ఫోన్ లేనంతసేపు మీకు మూడ్ ఆఫ్ ఉంటుంది, ఎప్పుడెప్పుడు ఫోన్ తీసుకోవాలా అనే విధంగా. సో ఇమీడియట్గా ఎవరన్నా వచ్చి మీ ఫోన్ మీకు ఇచ్చేసారనుకోండి, అమ్మయ్య ప్రాణం వచ్చింది అనే విధంగా ఫీల్ అవుతూ ఉంటారు. దట్ మీన్స్ అది మీకు ఒక స్విచ్ లాగా పనిచేసింది. సేమ్ అదే విధంగా ఈ వర్డ్స్ అండి, మనకు ఏదైతే వర్డ్స్ యూస్ చేస్తున్నప్పుడు హై ఎనర్జీ వస్తుందో వాటిని మనం స్విచ్ వర్డ్స్ అంటాం. సో మనం మన ఎనర్జీని షిఫ్ట్ చేసుకోవాలంటే ఈ స్విచ్ వర్డ్స్ని యూజ్ చేయొచ్చు. ఓకే. సో ఈవెన్ మన చక్రాస్ని బ్యాలెన్స్ చేసుకోవడంలో కూడా అండి, మనకి మేజర్గా 7 చక్రాస్ గురించి మాట్లాడుతూ ఉంటాం. అంటే ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉంది అంటే మన మూలాధార చక్ర అనేది యాక్టివేట్ లేదు, అది బ్యాలెన్స్ చేసుకోవాలి. సో ప్రతిదానికి ఒక స్విచ్ వర్డ్ ఉంది. ఒకవేళ ఆ చక్ర యాక్టివేట్ చేసుకోవాలి అన్నా కూడా మనం బ్యాలెన్స్ 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 అని చెప్పేసి ఒక 28 టైమ్స్ అనుకున్నా కూడా అండి మనకి ఆ బ్లాకేజెస్ క్లియర్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఆ స్విచ్ వర్డ్ని మనం ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ పైన కూడా రాసుకోవచ్చు, హై ఎనర్జీ. ఎందుకంటే ఈ స్విచ్ వర్డ్స్ ఏంటి అంటే డైరెక్ట్ మన సబ్ కాన్షియస్ మైండ్తో కనెక్ట్ అవుతుంది అనమాట. సో మనం కాన్షియస్ మైండ్తో పక్కన పెట్టేయచ్చు ఇమీడియట్గా. మనకు ఇమీడియట్ రిజల్ట్స్ రావాలి అంటే స్విచ్ వర్డ్స్ మనం యూజ్ చేయొచ్చు. ఎలా అండి? అంటే ఈ స్విచ్ వర్డ్స్ త్రూనే బ్యాలెన్సింగ్ చేసుకొని మనకు విల్ పవర్ పెంచుకోవాలి అనే ప్రాసెస్ ఏంటి? అంటే చాలా వరకు మనం స్విచ్ వర్డ్స్ యూజ్ చేస్తాము అండ్ అఫర్మేషన్స్ కూడా యూజ్ చేస్తాం నాగరాజు గారు. ఇప్పుడు మన మూలాధార చక్ర బ్యాలెన్స్ అవ్వాలి అంటే కూడా అంటే మనం చెప్పుకోవాలి లైక్ ఫియర్ లేదు అనే విధంగా. అంటే ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ సెక్యూర్, ఐఎమ్ స్టేబుల్ అని చెప్పుకోవచ్చు. సో స్విచ్ వర్డ్ కూడా అలాగే బ్యాలెన్స్ బ్యాలెన్స్ అని చెప్పుకున్నా కూడా మనకు ఆ ఎఫెక్ట్ తెలుస్తుంది. అండ్ సేమ్ అదేవిధంగా మన స్వాధిష్టాన చక్ర, నెక్స్ట్ చక్ర, అంటే చాలా వరకు మనం లేజినెస్తో ఉంటాము. ముందుకు వెళ్ళాలి అన్నా ఎందుకో మనం ఏదో ఒకటి బద్ధకం అనేది వస్తూ ఉంటుంది మనకి. సో మనం అది అంటే అఫర్మేషన్ ద్వారా కూడా ఓవర్కమ్ చేయొచ్చు. ఓకే. సో అదే విధంగా మీరు అన్నారు కదా విల్ పవర్ ఎలా అని చెప్పేసి, అంటే మణిపూరక చక్రాల్లో ఎప్పుడైతే మనకి బ్లాకేజెస్ ఉంటాయో అండి అంటే విల్ పవర్ ఎక్కువ ఉండదు. అంటే ఏదో నేను బ్రతుకుతున్నాను అంటే బ్రతుకుతున్నా అంతే, ఏదో లైఫ్ లీడ్ చేస్తున్నా. కానీ ఒక పర్పస్ అండి, మనకు ఒక పర్పస్ ఉంది అనుకోండి అంటే మనం అంటే దాంట్లోకి షిఫ్ట్ అవ్వాలి ఆ ఎనర్జీ. బద్ధకంని వదిలేసి ఎప్పుడైతే ముందుకు వెళ్తామో
ఆటోమేటిక్గా విల్ పవర్ అనేది పెరుగుతుంది. సో విల్ పవర్ పెరిగినప్పుడు మనకు ఆ చక్రాలు, మణిపూరక చక్రాలు బ్యాలెన్స్ అనేది ఉంటుంది అన్నమాట. అంటే మన ఎవరికైనా కూడా అంటే ఒక ప్యాషన్ అనేది ఉంటే మాత్రం లైఫ్లో ఎప్పుడైనా ముందుకెళ్తారు, అదర్వైజ్ అదే లేజినెస్తో అలాగే ఉండిపోతారు అన్నమాట. బికాస్ ఇవన్నీ మన చక్రాల్లో బ్యాలెన్స్ లేకపోవడం వల్ల జరుగుతూ ఉంటాయి. ఓకే, కంపల్సరీ మనం అఫర్మేషన్స్ ద్వారా విజువలైజేషన్, ఎందుకంటే ప్రతి చక్రాకండి మనకు కలర్స్ ఉంటాయి. మెడిటేషన్ లో మనం కలర్స్ విజువలైజ్ చేసుకోవడము, అంటే ప్రతిదానికి ఒక సీడ్ మంత్ర అనేది కూడా ఉంటది అనమాట. సో నార్మల్ గా మనం క్లాసెస్ ఇస్తూ ఉన్నాము చక్ర బ్యాలెన్సింగ్ పైన, మొత్తం క్లియర్ ప్రొసీజర్ ఉంటుందండి. అంటే ఎలా విజువలైజ్ చేసుకోవాలి, ఎలా మంత్ర చాంటింగ్ అనేది చెయ్యాలి, ఎలా అఫర్మేషన్ చెప్పుకోవాలి అనేది ప్రతి ఒక్క చక్రాకి. బికాజ్ మన విల్ పవర్ పెరగాలి అన్నా, సెల్ఫ్ లవ్ అనేది పెరగాలి అన్నా, మనకు అన్ని చక్రాస్ లో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. వెరీ గుడ్ అండి, థ్యాంక్ యూ. చాలామంది ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ అడుగుతున్నారు, అండ్ దాంతోపాటు తలపెట్టినటువంటి అంటే దసరా ప్రోగ్రామ్ దేవీ నవరాత్రులది ఎంత 9 డేస్ ప్రోగ్రామా లేదంటే 27 డేస్ అట్లా ఉంటుంది? 9 డేస్ అండి. 9 డేస్ ప్రోగ్రామ్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఏ విధంగా ఉండబోతుంది, మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి? అంటే నార్మల్గా ఇప్పుడు స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నంబర్కి కనుక కాంటాక్ట్ చేస్తే రిజిస్టర్ చేసుకోవచ్చు అండి. అండ్ మనకి 21 డే క్లాసెస్ కూడా జరుగుతున్నాయి. అండ్ అదేవిధంగా ఇప్పుడు దసరా స్పెషల్ అని చెప్పేసి మనం 9 డేస్ తీసుకోవడం జరుగుతుంది క్లాసెస్. ఎలా చక్ర బ్యాలెన్స్ చేసుకోవాలి, త్రూ స్విచ్ వర్డ్స్ కూడా మన ఎనర్జీని షిఫ్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో క్లియర్గా మన క్లాసెస్లో అండి జీబు సింబల్స్ అని మొత్తం కూడా, అంటే లైక్ కొన్ని నంబర్స్ కూడా ఉంటాయి మనకి మన ఎనర్జీని షిఫ్ట్ చేసే నంబర్స్ అనమాట. సో వీటన్నిటి కూడా అంటే డిస్కస్ చేయడం జరుగుతుంది, వాళ్ళతో ఆ ప్రాక్టీస్ కూడా చేయిస్తాం క్లాసెస్లో. ఏ టైంలో ఉండే అవకాశం ఉంటుందండి? అంటే మనకి క్లాసెస్ మార్నింగ్ 5 to 6 ఉంటాయండి. అండ్ అదేవిధంగా నైట్ కూడా 8:30 to 9:30 అనుకుంటున్నాం. ఈవినింగ్ క్లాసెస్ అయితే 8:30 to 9:30. వెరీ గుడ్ అండి. చాలామంది దసరా పెద్ద పండుగ కాబట్టి దాన్ని అదేవిధంగా ఉపయోగించుకుంటూ ఉంటారు. అండ్ ఒక పాజిటివ్, ఆ 9 రోజులు ఒక పాజిటివ్ మోడ్లో ఉండాలి అని అంటే ఎటువంటి ప్రోగ్రామ్స్ చాలా బాగా ఉపయోగపడతాయి? చక్రాస్ యాక్టివేషన్కి సంబంధించిన ప్రోగ్రామ్. వెరీ గుడ్, థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ద బెస్ట్ అర్చన గారు. చూసారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక ఆన్లైన్ ఆఫ్లైన్ సెషన్స్ కానివ్వండి, వర్క్షాప్స్ కానివ్వండి, మనీ మేనేజ్మెంట్కి సంబంధించిన కానివ్వండి, విజువలైజేషన్ టెక్నిక్స్ వైజ్ కానివ్వండి, లేదు చక్రాస్ యాక్టివేషన్కి సంబంధించిన ప్రోగ్రామ్స్, మెడిటేషన్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, అటెండ్ అవ్వాలి అనుకుంటే అర్చన గారిని మీరు అప్రోచ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వెంటనే సంప్రదించండి. వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.